Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పంచాయతీలో కూడా ఈరోజు సచివాలయ కార్యాలయం ఆర్బీకే అలాగే వెల్నెస్ సెంటర్ తో ప్రజల కష్టాలు కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ లేదా రైతులకు కావాల్సిన ఎరువులు పురుగుల మందు కావాల్సిన విత్తనాలు అలాగే వాళ్ళు పండించిన పంటకి ఎలా అమ్ముకోవాలి లేదా వాళ్ళకి ఏం పంట వేయాలో సజెషన్స్ కి ఇలా ఆరోగ్యపరంగా వెల్నెస్ సెంటర్ ఇలాగా అన్ని కూడా ఒకే చోట ప్రజలకి అందుబాటులో పెట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రామంలో ప్రజలందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటేనే పొట్ట గడవటం అలాంటి పనులు వదులుకొని ఆఫీసుల చుట్టూ తిరగాలి అంటే సంవత్సరాలు సమస్యల పరిష్కారం కాకుండా గతంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు కాబట్టి గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా అన్ని చోట్ల కడుతున్నారు. ముఖ్యంగా నేషనూరు గ్రామంలో మరి గవర్నమెంట్ స్థలం గ్రామంలో లేదు, ఎక్కడో దూరంగా ఉంటే ప్రజలకు ఇబ్బంది అని ఇక్కడ ఉన్న మునరత్నం గారు గాని రాణి గారు గాని అలాగే కృష్ణారెడ్డి గారు ముగ్గురు కలిసి 30 సెంట్లు ఈరోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల అందుబాటులో ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమంలో మేము కూడా జగన్ గారికి అండగా ఉంటామని సంఘీభావం తెలియజేసి మరి ఇంత మంచి ప్రాపర్టీని ఈరోజు ప్రజల సేవ కోసం వాళ్ళు అందించినందుకు వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ తరఫున మరి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నారు. సో ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం జరిగింది. సో ఎక్కడైతే బిల్డింగ్స్ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్నాయో అక్కడ రెంటెడ్ వాటిలో ఉన్నారు. ఇవి మాక్సిమం తొందరగా కన్స్ట్రక్ట్ చేసి వాటిని మరి ఇక్కడికి షిఫ్ట్ చేసి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడంలో మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్.